తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు డిసెంబర్ 3 నుంచి అమల్లోకి వచ్చింది. కిలోమీటర్కు 20 పైసల చొప్పున ఛార్జీలను పెంచారు. నిత్యం ప్రయాణాలు చేసేవారికి ఇది భారంగా మారనుంది. ఇప్పటి వరకు కనీస ఛార్జీ 5 ఉండగా ఛార్జీల పెంపుతో 10 వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు పట్ల ప్రయాణికులు ఒకింత అసంతృప్తిలో ఉన్నప్పటికీ సంస్థ మనుగడ కోసం సర్దుకుపోతున్నారు. ఛార్జీల పెంపు ద్వారా తెలంగాణ ఆర్టీసీకి సుమారు 800 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆర్టీసీ యాజమాన్యం బస్సు ఛార్జీలను, బస్ పాసుల ధరలను పెంచింది. దీని ప్రకారం పల్లె వెలుగు బస్సులో కనీస ఛార్జీ 10 రూపాయలకు పెంచారు. గతంలో 8 రూపాయలు ఉంది. సెమీ ఎక్స్ప్రెస్ కనీస ఛార్జీ 10 రూపాయలు, ఎక్స్ప్రెస్ కనీస ఛార్జీ 15 రూపాయలు, గతంలో 10 రూపాయలు ఉంది. డీలక్స్ ఛార్జీ 20 రూపాయలు పెంచారు, గతంలో ఇది 15 రూపాయలు ఉంది. సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ 25 రూపాయలు, గతంలో 20 రూపాయలు ఉంది. రాజధాని వజ్ర బస్సులో కనీస ఛార్జీ 35, గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీలో 35లుగా నిర్ణయించారు. మరోవైపు బస్ పాస్ వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. సిటీ ఆర్డినరీ పాస్ ఛార్జీ 950 రూపాయలు పెంచింది, గతంలో 770 రూపాయలు ఉంది. మెట్రో పాస్ ఛార్జీ 1070కి పెంచింది, గతంలో 880 రూపాయలు ఉంది. మెట్రో డీలక్స్ పాస్ ధర 1180 రూపాయలకు పెంచింది, గతంలో దీని ధర 990 రూపాయలు ఉంది. అలాగే స్టూడెంట్ బస్ పాస్ ధర 130 నుంచి 165కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి కొత్త ఛార్జీలతో ప్రయాణికులపై భారీ మూత పడనుంది.